సైబర్ క్రైమ్స్లలో ఈ రోజులలో ఎలా కేసెస్ వస్తున్నాయంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఒక రేంజ్లో పెరిగిపోయినాయి గాయస్, చాలా చాలా విపరీతంగా పెరిగింది. దేని మీద? ట్రేడింగ్. ట్రేడింగ్ అనేది ఒక టాపిక్ నాది. ఇప్పుడు నేను ఏదైతే డిస్కస్ చేస్తున్నాను, ఇన్వెస్ట్ చేయండి, మీకు డబుల్ వస్తాయి, త్రిబుల్ వస్తాయని చెప్తున్నారు, కానీ దాని మూలంగా ఎంతమంది మోసపోతున్నారు, దాని మూలంగా ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ర్యాన్సమ్వేర్ అటాక్ వచ్చినప్పటి నుంచి ఇంకా పెరిగిపోయింది. బిట్కాయిన్ వాల్యూ విపరీతంగా రోజు రోజుకి పెరిగిపోతుంది, తగ్గుతుంది. ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నారు, లక్షలు పోగొట్టుకుంటున్నారు దీని మూలంగా, కానీ దీని ద్వారా ఎంత నష్టపోతున్నాము అనేది ఆలోచన చేయట్లేదు. దాని గురించి ఇవాళ మనం ఈ వీడియోని డిస్కస్ చేసుకుందాం గాయస్. ట్రేడింగ్ ఎలా చేస్తున్నారు, అసలు ట్రేడింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ట్రేడింగ్ ద్వారా ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా, అసలు ట్రేడింగ్ చేయడం ఇలీగలా, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సైనింగ్ ఇన్ టుడే, యువర్ సందీప్ ముదర్కర్. గుర్తించాల్సింది ఏంటంటే డబ్బు కంటే ఎక్కువ విలువ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో డేటాకి ఎక్కువ వాల్యూ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి ఫోటో పెట్టుకుంది అనుకోండి, హార్డ్లీ క్రాస్ చెక్ చేసుకోవచ్చు, దాంట్లో వచ్చే కామెంట్స్ మొత్తం చేంజ్. ప్రతి యూజర్, నేను ఇప్పుడు ఫోటో పెడతాను ఎందుకు పెట్టాలి, సమాజానికి అసలు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు. అప్పుడు ట్రక్ బాంబు ఏది జరిగిందో అది మొన్న సిఆర్పిఎఫ్ జవాన్ల మీద అటాక్ అయినట్టు చూపిస్తున్నారు. ఒక యూజర్కు బాధ్యత, ఒక ఓట్ వేస్తున్నాను, ఒక రాంగ్ కామెంట్ పెడుతున్నాను, ఒక అబ్యూస్ కామెంట్ పెడుతున్నాను అంటే హీస్ రెస్పాన్సిబుల్ అనేది అనేది తెలుసు. బట్ బికాస్ ఆఫ్ దిస్ దేర్ ఇన్వాల్వ్మెంట్ దిస్ డేటా మైట్ బి హస్ బీన్ లీక్డ్ అవుట్. ట్రేడింగ్ చాలా మనం ఈ రోజులలో చూస్తున్నాం. యాడ్స్, పాప్అప్స్, స్క్రీన్ మీద రకరకాల యాడ్స్ రావడం ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. మనకు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేస్తుంటారు, అరే దీంట్లో ట్రేడ్ చేయండి రా, మీకు 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మీకు 200 వస్తాయి, 500 ఇన్వెస్ట్ చేస్తే 1000 రూపాయలు వస్తాయి, 5000 ఇన్వెస్ట్ చేస్తే 10000 వస్తాయి అని చెప్పేసి మనకు చాలామంది తెలిసిన వాళ్ళు చెప్తుంటారు. బిట్కాయిన్ ఇన్వెస్ట్మెంట్, అది క్రిప్టో కరెన్సీ అని చెప్తాం. అసలు క్రిప్టో కరెన్సీ మన ఇండియాలో అసలు లీగలా ఇలీగలా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసా మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది దీని గురించి? ఇన్వెస్ట్ చేయమని చెప్పిందా, లీగల్ అని చెప్పిందా, ఎవరికైనా తెలుసా దీని గురించి? తెలియదు. మన సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ ఏం చెప్పారంటే బిట్కాయిన్ లీగల్ కూడా కాదు, నథింగ్ బట్ క్రిప్టో కరెన్సీ, లీగల్ కూడా కాదు, ఇలీగల్ కూడా కాదు, ఇది బ్యాలెన్స్. ఎందుకు బ్యాలెన్స్ చేశారంటే దీని మూలంగా మనకి లీగల్గా చేస్తే, మన ఇండియాలో ఒకవేళ లీగల్గా చేస్తే టెర్రరిజం పెరిగిపోతుంది, కరప్షన్ పెరిగిపోతుంది, బ్లాక్ మనీ, దాని ద్వారా ఏంటంటే దొంగతనాలు ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ దాన్ని ట్రేస్ చేయలేము మనము బిట్కాయిన్స్లలో, బికాస్ ఆ కాన్సెప్ట్ ఆఫ్ ఫైనాన్షియలే మొత్తం డిఫరెంట్. సో దొంగను పట్టుకోవడం చాలా కష్టం. అందుకే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇది లీగల్ చేయాలా ఇల్లీగల్గా చెప్పాలని చెప్పేసి అర్థం కాక దాన్ని బ్యాలెన్స్గా పెట్టేసింది అన్నమాట. ఒక లీగల్గా చేస్తే ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, మరి ఇల్లీగల్గా చేస్తే నేను ఇంతకుముందు ఏమైంది చెప్పాను నేను, సైబర్ టెర్రరిజం, బ్లాక్ మనీ, కరప్షన్స్ ఇవన్నీ పెరుగుతాయి. మళ్ళీ ఒక లీగల్ చేస్తే ఎటువంటి లాభాలు ఉన్నాయి, ఎటువంటి నష్టాలు ఉన్నాయి? లీగల్గా చేస్తే ఏమవుతుందంటే గవర్నమెంట్కి షేర్ వస్తుంది. అంటే ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీ మన ఇండియాలో పెట్టాలనుకుంటున్నారు వాళ్ళు, కానీ మన వాళ్ళు బిట్కాయిన్స్ మీదనే మేము చేస్తున్నాం బిజినెస్, మేము నార్మల్గా కరెన్సీ మీదే చేయమని చెప్పేసి అన్నారనుకోండి, మన ఇండియాలో బిట్కాయిన్ లీగల్గా లేదనుకోండి, ఇల్లీగల్ అని మనం చెప్తున్నాం కాబట్టి లీగల్ లేదు ఇక్కడ నడవదు అని అంటే ఆ కంపెనీ మన ఇండియాకి రాదు. ఆ కంపెనీ ఏమవుతుంది, ఎక్కడైతే లీగల్ ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది. సో మన ఇండియా గవర్నమెంట్కి లాసే కదా? ఎస్, ఖచ్చితంగా లాసే. సో దాని మూలంగా ఏంటంటే షేర్ రాదు ఇండియాకి, బిజినెస్ రాదు, ఎంప్లాయ్మెంట్ పెరగదు. సో అందుకే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అసలు దీన్ని లీగల్ చేయాలా ఇలీగల్గా చేయాలి అసలు ఏం అర్థం అవ్వట్లేదు. అందుకే దాన్ని మధ్యలో పెట్టేస్తారు, 50-50 మీద పెట్టేస్తారు అనమాట. క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్ గురించి నేను చెప్పాలి తెలుసుకున్నాను జస్ట్ బ్రీఫ్గా, ఎందుకంటే కొంతమందికి అంత డెప్త్, అంత ఎక్కువ డెప్త్లో మనం చెప్తే వాళ్ళకి అర్థం కాదు. సో అందుకే నేను లేమ్ బ్యాంక్ అర్థమయ్యే విధంగా నేను చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ట్రేడింగ్ గురించి మనం మాట్లాడితే,
మీరు 10,000 ఇన్వెస్ట్ చేయండి మీకు 20,000 వస్తాయి, 20,000 ఇన్వెస్ట్ చేయండి 40,000 వస్తాయి అని చెప్పేసి చాలా వెబ్సైట్స్లలో కొన్ని యాడ్స్ ద్వారా మనం ప్రమోట్ చేస్తున్నారు. ఇక దౌర్భాగ్యం ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో కూడా కొంతమంది అమ్మాయిలు కూడా ఉండొచ్చు, అబ్బాయిలు కూడా ఉండొచ్చు, ఎవరో ఫారినర్స్ని ట్యాగ్ చేసేసి మీరు వీళ్ళ దగ్గర ఇన్వెస్ట్ చేయండి మీకు డబుల్ ట్రిబుల్ వస్తాయని చెప్పేసి ప్రమోట్ చేసుకుంటున్నారు. నాకు తెలిసి వాళ్ళకి ఏదో డబ్బులు వస్తున్నట్టు నేను ప్రమోట్ చేసినందుకు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే సామాన్య ప్రజలు అవి చూసి నిజమే అనుకొని డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు పాపం. దీని ద్వారా ఏమవుతుందంటే మోసపోతున్నారు. ఇది ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారంగా ఏం లేవు, అసలు మన ఇండియాలో ఇల్లీగల్ కాబట్టి ఇప్పటి వరకు ఎవరు కూడా ఇంటర్ఫేర్ కాలేదు ఈ ఇలాంటి ఫైనాన్షియల్ మ్యాటర్స్లలో. సో అదే మనం ఒక విధంగా మనం తీసుకుంటే మన ఇండియన్ గవర్నమెంట్లోనే కేసెస్ ఎలా వస్తున్నాయంటే మీరు ఏదైతే వెబ్సైట్లో మీరు ట్రేడింగ్ చేస్తున్నారో మీ క్రెడిట్ కార్డ్ కానీ మీ డెబిట్ కార్డ్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్నారు, మీరు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ తీసుకుందాం మనం ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీరు 10,000 చేశారు దాన్ని 20,000 అయినాయి, 100,000 రూపాయలు వేసారు 2,00,000 అయినాయి, 2,00,000 వేసారు మీరు 5,00,000 అయినాయి, ఇలా మీరు కొంచెం అమౌంట్ అనేది మీ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ ద్వారా మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో మీరు పే ఎక్కడ చేశారు, ఆ వెబ్సైట్ మీద చేశారు, ఆ వెబ్సైట్లో ఏమైంది క్రిప్టో కరెన్సీ తోటి కన్వర్ట్ అయింది, మళ్ళీ మీకు డబుల్ అయిన తర్వాత మీరు అమౌంట్ని రిఫండ్ చేసుకుంటారు, అంటే మీకు అమౌంట్ డబుల్ త్రిబుల్ వచ్చిన తర్వాత మీరు మళ్ళీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు కదా ఆ వెబ్సైట్ నుంచి. అప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ అంటే మన బ్యాంక్స్ వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట ఇది క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి. ఆ క్రిప్టో కరెన్సీ ఏదైతే మనకి ట్రాన్స్ఫర్ చేస్తారో అది ఫ్రాడ్ అమౌంట్ యాక్చువల్లీ, అంటే వేరే వాళ్ళ దగ్గరికి దొంగలించిన అమౌంట్, అది వాడేదో దాని డబుల్ త్రిబుల్ ఏం చేయలేదు, వేరే వాడిది ఏదో ఇన్వెస్ట్ చేస్తాడో దాన్ని మనం దాని డబుల్ త్రిబుల్ చేసి అంటే దొంగ అమౌంట్ అది, దట్ ఈస్ అ ఫ్రాడ్ అమౌంట్. ఎప్పుడైతే అకౌంట్ మీ అకౌంట్లోకి పడతాయో డబ్బులు బ్యాంక్ వాళ్ళు దాన్ని ఐడెంటిఫై చేసి ఇది ఫ్రాడ్ చేసినటువంటి అమౌంట్, దీనికి సంబంధించినటువంటి ఒక కంప్లైంట్ ఎవరైతే కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారో ఎఫ్ఐఆర్ బేస్ మీద మీ అకౌంట్ని ఫ్రీజ్ చేసి పడేస్తాడు అనమాట. అంటే ఇంత జరుగుతుందని చెప్పేసి జనాలకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు అకౌంట్లో ఒక 10,00,000 ఉన్నాయనుకోండి, దాని ఇల్లీగల్ అమౌంట్ వచ్చింది 50,000 క్రిప్టో కరెన్సీ అమౌంట్ అనుకుందాం, అది ఏదైతే మనకి ఐఎన్ఆర్కి కన్వర్ట్ అయిన తర్వాత వచ్చిందో ఆ అమౌంట్ మూలంగా మీరు మీ అకౌంట్లో ఉన్నటువంటి 10,00,000 మీ అకౌంట్లో ఉన్న డబ్బుల్ని మీరు యాక్సెస్ చేయలేరు అనమాట. అంటే అది ఏమవుతుందంటే ఫ్రీజ్ అయిపోతుంది మీ అకౌంట్. చాలామంది మాకు పోలీస్ ఆఫీసర్ చెప్తుంటారు. సో నేను కొంతమంది ఆఫీసర్స్కి చెప్తే ఏంటంటే ఆ పర్టికులర్ అకౌంట్ హోల్డర్ ఉంటాడో అతనికి నోటీస్ పంపించేసి ఇట్లా మీ అకౌంట్ ఫ్రీజ్ చేస్తాం, దీంట్లో ఇంత అమౌంట్ ఫ్రాడ్ అమౌంట్ వచ్చింది 30,000, 50,000, 3,00,000, 6,00,000, 10,00,000, సో మీరు పిఎస్కి రండి దీని గురించి డిస్కస్ చేయాల్సి వస్తుందని చెప్పేసి ఒక ఎఫ్ఐఆర్ కాపీ రిజిస్టర్ చేసేసి ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇస్తున్నారు అండ్ దాంతోపాటు నోటీస్ కూడా ఇస్తున్నారు అనమాట. అప్పుడు ఆ వ్యక్తి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏమంటాడంటే నీ అకౌంట్లో ఏవైతే డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయో ఇది ఫ్రాడ్ అమౌంట్, ఇది దొంగతనం చేసిన అమౌంట్, అందుకే మేము దీన్ని ఫ్రీజ్ చేస్తామని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఈ అమౌంట్ విక్టిమ్కి ఇవ్వాలా, ఎటువంటి మిస్టేక్ చేయకపోయినా కూడా అతను ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే అకౌంట్ ఫ్రీజ్ అయింది కాబట్టి అది అన్ఫ్రీజ్ చేయాలంటే ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అప్పుడు తెలుస్తుంది ఇది ఇలా జరిగిందని చెప్పేసి. అదొక రకం. చాలామంది ఏం చేస్తున్నారంటే సెలబ్రిటీస్ కూడా కొంచెం టాప్ సెలబ్రిటీస్ని కూడా అడ్డం పెట్టుకొని ప్రమోట్ చేస్తున్నారు. అసలు రియల్గా సెలబ్రిటీస్ అసలు దీన్ని ప్రమోట్ చేస్తున్నారా నాకు కూడా క్లారిటీ లేదు. బికాస్ యాజ్ అన్ ఎక్స్పర్ట్గా నేను ఏమనుకుంటున్నానంటే ఏవైతే మనకి యాడ్స్ ప్రమోట్ చేస్తున్నారో క్రిప్టో కరెన్సీలు ఇన్వెస్ట్ చేయండి, బిట్కాయిన్స్ ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి, సో దీంట్లో ఏమవుతుందంటే సెలబ్రిటీస్ వాళ్ళ వీడియోస్ని కానీ ఫొటోస్ని తీసుకొని ఏ బేస్డ్ మీద ఒక యాడ్ని క్రియేట్ చేసి ప్రమోట్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఏదో రిత్విక్ రోషన్ చెప్పినట్టుగా, షారూక్ ఖాన్ ఇన్వెస్ట్ చేయండి అని చెప్పినట్టుగా, సచిన్ టెండూల్కర్ ఇన్వెస్ట్ చేయమన్నట్టు చెప్పినట్టుగా కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ మీద వీడియోస్ని క్రియేట్ చేసి ప్రమోట్ చేసుకుంటారు. ఇప్పుడు పబ్లిక్ ఏమనుకుంటున్నారు, అరే సచిన్ టెండూల్కర్ చెప్తున్నాడు ఇది జెన్యున్ ఉండొచ్చు, ఎందుకంటే ఆయన ఇలాంటి యాడ్స్ అంత ఈజీగా చెయ్యడు, ఇది జెన్యున్ ఉంటే నన్ను చేస్తాడు కదా అని చెప్పేసి మనం నిజం అనుకుని దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం. కానీ ఇక రియాలిటీ ఏంటంటే సచిన్ టెండూల్కర్ అసలు అక్కడ ప్రమోటే చేయలేదు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఫోటోలను తీసుకొని వీడియోలను తీసుకొని అతను మీరు ఇన్వెస్ట్ చేయండి అని చెప్పినట్టు ఒక ఫేక్ యాడ్ని క్రియేట్ చేసి ప్రమోట్ చేపిస్తున్నాడు అనమాట. సో ఓవరాల్ మనం తీసుకుంటే జనాలను మోసం చేయడానికి ఇవన్నీ కూడా వేరే వాళ్ళ ఐడెంటిటీని వాడుకుంటున్నారు అనమాట. దీని ద్వారా ఎంత నష్టం చేస్తే అతని పేరు సెలబ్రిటీ పేరు చెడిపోతుంది, మీరు ఇన్వెస్ట్ చేస్తున్నది మీ డబ్బులు కూడా పోతున్నాయి. ఇంకొకటి ఎలా ఉంటాయంటే బిట్కాయిన్స్, మనము ఒక సైట్ ఏదైనా ఒక ఎక్స్వైజెడ్ సైట్ తీసుకొని మీరు దాంట్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత బిట్కాయిన్ మీరు కొంటారు కదా, ఒక్కొక్క బిట్కాయిన్ వాల్యూ రకరకాలు ఉంటాయి. మీరు బిట్కాయిన్ మీరు కొనుక్కొని ఆ బిట్కాయిన్ రీసేల్ చేయొచ్చు అనమాట. ఒకవేళ ఎగ్జాంపుల్ మీరు 10,000 పెట్టి మీరు బిట్కాయిన్ కొన్నారు అనుకుందాం, బిట్కాయిన్ వాల్యూ పెరిగింది, ఎవడో ఆ బిట్కాయిన్ కొనాలనుకుంటున్నారు. చాలా సైట్స్ నేను సైట్స్ మెన్షన్ చేయదలుచుకోలేను నేను, బికాజ్ నేను సైట్స్ మెన్షన్ చేస్తే మీరు అందరూ దాన్ని సర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారు అండ్ మీరు కూడా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అందుకే నాకు ఇష్టం లేదు షేర్ చేయడం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ ఏదైతే బిట్కాయిన్ ఉందో దాని వాల్యూ పెరిగిన తర్వాత అతను రీసేల్ చేస్తాడనమాట. అప్పుడు అక్కడ వేరే వ్యక్తి ఎవడైతే ఉన్నాడో అతను దాన్ని కొనుక్కుంటాడు, మళ్ళీ అక్కడ నుంచి అతను రీసేల్ చేస్తాడు, ఎప్పుడైతే బిట్కాయిన్ వాల్యూ పెరుగుతూ పోతుందో
ఆ బిట్ కాయిన్ వాడు అమ్ముకొని ఆ డబ్బుని వీడి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు అనమాట. ఎప్పుడైతే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాడో ఆ పర్టికులర్ అమౌంట్ ఏదైతే ఉంది క్రిప్టో కరెన్సీ అమౌంట్ అని చెప్పేసి మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ని ఫ్రీజ్ చేస్తారనమాట. ఆ అమౌంట్ని మీరు ఆ బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంకు మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటే మళ్ళీ ఆ అకౌంట్ కూడా ఫ్రీజ్ అయిపోతుంది. ఎందుకంటే మీరు ఏదైతే ఆ వెబ్సైట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకున్నారో అది బిట్ కాయిన్ అమౌంట్ ఏదైతే క్రిప్టో కరెన్సీలు ఉందో అక్కడ నుంచి మీరు వేరే బ్యాంక్ అకౌంట్కి మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటే మీ ఓన్ బ్యాంక్ అకౌంట్ ఉండొచ్చు వేరే వాళ్ళు ఉండొచ్చు ఆ ఫ్రాడ్ అమౌంట్ ఏదైతే ఉందో ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి ఆ అకౌంట్ కూడా ఫ్రీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో మనం ఇలా చూస్తే గాయస్ సైబర్ క్రైమ్స్లో ఎట్లా విపరీతంగా కేసులు పెరుగుతున్నాయంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అని చెప్పేసి ట్రేడింగ్ ట్రేడ్ చేయండి అని చెప్పేసి దీంట్లో అని చెప్పేసి ఈ వెబ్సైట్లో చేయండి ఆ వెబ్సైట్లో చేయండి రకరకాల కేసెస్ అని మనకి రిజిస్టర్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా గాయస్ మనం చూస్తూ పోతే ట్రేడింగ్లలో జనాలు ఎట్లా మోసపోతున్నారంటే చాలామంది గవర్నమెంట్ ఆఫీషియల్స్ ప్రైవేట్ వాళ్ళు ఉండొచ్చు, లైక్ ఐటీ కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళు ఉండొచ్చు, రిటైర్డ్ అయిన వాళ్ళు ఉండొచ్చు, యంగ్స్టర్స్ ఉండొచ్చు, సెలబ్రిటీస్ ఉండొచ్చు, అందరు కూడా దీన్ని ఇన్వెస్ట్ చేసి మోసపోతున్నారు అనమాట. సో అందుకే గాయస్ నేను చెప్పడం ఏంటంటే ఇవన్నీ కూడా ఇల్లీగల్ మన ఇండియాలో, దీన్ని గవర్నమెంట్ లీగల్ అని చెప్పట్లేదు, ఇవన్నీ బ్యాలెన్స్డ్ అనమాట. అనవసరంగా మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేసి మీరు అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నారనుకోండి మీ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది. ఫ్రీజ్ అయిపోయిందంటే మీరు అకౌంట్ని వాడలేరు, పెద్ద ప్రొసీజర్ ఉంటుంది, పోలీస్ ద్వారా మీరు దాన్ని అన్ఫ్రీజ్ చేయాల్సి వస్తుంది. సో అదే గాయస్ నేను చెప్పదలుచుకున్నాను. వీడియో అందరితో షేర్ చేయండి అండ్ కొంచెం అలర్ట్గా ఉండండి, అంత డబ్బు పిచ్చి క్రియేట్ చేసుకోకండి. సో కొంచెం ఆలోచించండి, మీరు కూడా ఉన్న డబ్బుతోటి ఆనందపడండి. మీరు కరోడ్పతి అవ్వాలని అనుకున్నారనుకో మీ ఎంత ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. మీరు ఎంత నార్మల్గా ఉన్నారు మీకు అయినంత వరకు మీరు డబ్బులు సంపాదిస్తారు అప్పుడే మీరు చాలా హ్యాపీగా ఉన్నట్టు లెక్క. మీరు ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేసి అక్కడిక్కడ పెట్టుకుంటే మీకు టెన్షన్ తప్ప ఇంకేం రాదు. అందుకే గాయస్ ఇవన్నీ మానేయండి, డోంట్ ఇన్వెస్ట్ అన్నెసరీ. ఇది మన ఇండియాలో లీగల్ కాదు. సో నాకు తెలిసి ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అందరితో షేర్ చేయండి, ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారో ఒకవేళ ఇన్వెస్ట్ చేసి ఇమీడియట్గా దాని అమౌంట్ని తీసేసేయండి, దాంట్లో నుంచి పెట్టకండి, ఎక్కువ రోజులు పెట్టకండి. ఇట్స్ నాట్ గుడ్ అండ్ ఇట్స్ నాట్ సేఫ్. సో దీన్ని అందరు కూడా మానిటర్ చేస్తాం, ఇండియన్ గవర్నమెంట్ గట్టిగా మానిటర్ చేస్తుంది. సో వాళ్ళకి రైట్ ఉంటుంది ఫ్రీజ్ చేయడానికి. ఒకవేళ మీ అకౌంట్ ఫ్రీజ్ అయిందంటే మీరు ప్రాబ్లం ఫేస్ చేయాల్సిందే, కాన్సిక్వెన్సెస్ దారుణంగా ఉండే, యాజ్ పర్ ది లా ప్రకారం మీరు బేర్ చేయాల్సి వస్తుంది. సో దయచేసి ఈ వీడియో అందరితో షేర్ చేయండి. నాకు తెలిసి ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో మీరు జాయిన్ అవ్వండి, దీని ద్వారా మీరు ఏంటంటే నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేస్తారు. సో డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సైనింగ్ ఆఫ్ టుడే, యువర్ సందీప్ ముదల్కర్. జై హింద్.